हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का है, प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू में अली खान, मैं चूज सुनार अली खान के आर के चैनल। फर्स्ट टाइम मैं चैनल को चुनाव, प्लीज सब्सक्राइब चैन ब्रदर। फ्रेंड्स, मेरे चूसे मार्केट वेटी आंध्र प्रदेश ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఇంతకుముందు నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి. ఈ సంత అనేది ప్రతి శుక్రవారం రోజు ఉదయాన్నే 4-5 నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు ఈ సంతలో పొట్టల పిల్లల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు సంతలో చాలా గందరగోళాలు జరిగినాయి. సో శుక్రవారం రోజు మీరు ఫోన్ చేస్తే తీసే అవకాశమే లేదండి. నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, కానీ మీరు శుక్రవారం రోజు ఫోన్ చేస్తే తీసే అవకాశమే ఉండదు. సో అర్థం చేసుకునేసి శనివారం ఆదివారం అలా ఫోన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు తిరుపతి జిల్లా గూడూరు టౌన్, రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజు ఉదయాన్నే జరుగుతుంది. ఈరోజు పొట్టల పిల్లల ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో కనిపించే పిల్లలు వచ్చేసేటప్పటికి 13,000 మీద అమ్ముడిపోయినాయి. 12-13 కేజీలు యావరేజ్ లైవ్ ఉన్నాయి. 13 ఉన్నాయండి, 13 కేజీలు యావరేజ్ లైవ్ ఉన్నాయి. 13,000కి అమ్ముడిపోయి ఉన్నాయి. ఇది కూడా అమ్ముడిపోయినట్టున్నాయి, అడిగి తెలుసుకుందాం మనం. సో జోడ 13,000 పై బిచ్చుకాయ, 13,000 పై బిచ్చుకాయ 13 కేజీగా లైవ్ అయితే కొన్నారనా? ఎంత పడిందన్నయ్య? 14,000 14,000 పై పేరు బిచ్చుకాయ బై ఇసుక లైవ్ అయితే యావరేజ్ 14 కేజీస్ రేత. ఈ నాలుగు పిల్లలు వచ్చేటప్పటికి 15 కేజీలు పైన ఉన్నాయి. మిగతా పిల్లలు వచ్చేటప్పటికి కొద్దిగా తక్కువ ఉన్నాయి. సో యావరేజ్ మీద 14 కేజీస్ అనేది అనుకోవచ్చు. 14,000 మీద అమ్ముడిపోయినాయండి ఇవి, 14,000 మీద అమ్ముడిపోయినాయి. 14 కేజీల బరువుతోటి ఉన్నాయి ఇవి. సో మార్కెట్ చూసుకొని వద్దాం ఒకసారి. ఈ బ్యాచ్ చూసుకొని వద్దాం అండి. బ్యాచ్ పొట్టల పిల్లలు అమ్ముడిపోయి ఉన్నాయి ఇవి. రెండు కట్టలు ఒకరేదేనా? రెండు ఒకటేనా? సో ఎక్కడి నుంచి బ్రదర్? కోట వాకాడు దగ్గరేనండి, గూడూరు నుంచి దగ్గరే. బ్రదర్ ఏం పేరు అన్నారన్నా? పరశురామయ్య గారు. ఎన్ని పిల్లలు మొత్తం ఇవి? 28 పిల్లలు. రెండు బ్యాచ్ల కింద కొని ఉన్నారు. సో ఈ బ్యాచ్ నేను అడగడం జరిగింది, పొద్దున్నే వచ్చి ఆయన కొని ఉన్నారు. ఎల్లో కలర్ వేసి ఉండేది. సో మొత్తం 18 పిల్లలు, 20 పిల్లలు ఇవి. 22 పిల్లల బేరం అండి ఇది వచ్చేటప్పటికి. సో ఇది ఎంత కొన్నారు అడిగి తెలుసుకుందాం. లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి పెద్ద పిల్లలు ఉన్నాయి, సన్న పిల్లలు ఉన్నాయి. సన్న పిల్లలు లేవు. సో 15 కేజీస్ పైనే ఉంటాయి, కానీ తక్కువ అయినది ఉండదు. ఎందుకంటే ఇటు పక్క 14 కేజీస్ దాకా ఉంటాయి. ఇవి వచ్చేటప్పటికి మనకు 18 కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉన్నాయి. ఎంత పడిందన్న ఈ తాడు జత? 15,500. సో ఇది బెస్ట్ ప్రైస్ అండి ఈరోజు మార్కెట్లో. 15,500 అంటే బెస్ట్గానే దొరికింది. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, మళ్ళీ చెప్తాను. అవి ఎంత పడ్డాయేనా? 14,000 మీద. సో ఈ కనిపించే బ్యాచ్ వచ్చేటప్పటికి 15 కేజీస్ యావరేజ్ అనేది ఉంటుంది. 15,500 మీద కొని ఉన్నారు. సో ప్రైజ్ పిల్ల రెండు బెస్ట్గానే ఉన్నాయండి ఇవి, రెండు క్వాలిటీగానే ఉన్నాయి. 15,500 పై బిచ్చుకాయ అయ్యాయి, 15,500 పై బిచ్చుకాయ, 15 కేజీస్గా యావరేజ్ లైవ్ అయితే. ఇవి వచ్చేటప్పటికి మనకు 14,000 మీద కొని ఉన్నారు. 14,000. సో ఇవి వచ్చేటప్పటికి 14,000 మీద కొన్నారండి. ఒక 10 పిల్లలు ఉన్నట్టున్నాయి, 7 పిల్లలు 14,000 మీద కొని ఉన్నారు. లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 13 కేజీలు ఉంటుంది. సో ఈరోజు మార్కెట్లో పర్వాలేదు, బెస్ట్గానే అనుకోవచ్చు. ఈ మూడు, ఆ బ్లాక్ ఒకటి, అది తప్పనిస్తే మిగతా అన్నీ బాగున్నాయి. కోటా దగ్గరికి వెళ్తున్నాయి. బ్రదర్ కొన్నది పరశురామ్. సో పరశురామయ్య గారు బ్రదర్ వచ్చేటప్పటికి ఇదైతే బాగానే ఉన్నాయండి ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి. సో 10 పిల్లలు బ్రదర్ పొద్దటి నుంచి పెట్టుకొని ఉన్నారు. సో పిల్ల అయితే బాగుంది, రేట్లు ఆయన తగ్గటం లేదు. పొద్దటి నుంచి చాలామంది అడిగారు, అందులో నేను కూడా అడిగి ఉన్నాను. పిల్ల అనేది రేట్ మారటం లేదు. కొన్న అమ్మలేదు కదా? ఎంత చెప్పినారు బ్రదర్? ఇది 17,000. 15,000 పేరు బతాకే హే భయ్యా జోడ ఆకే, 15,000 పే జోడా బతారే. బచ్చా అచ్చా హే, రేట్ తో కమ్ నహీ హో రహా హే. లైవ్ ఎయిట్ ఆకే 14-15 హోతా హే. ఈ రోజు చీప్ రేట్ ఈ మూడు, ఆ రెండు, ఐదు మధ్యలో వచ్చేటప్పటికి 5 యావరేజ్ మీద కలుపుకుంటే 14 కేజీలు అనుకోవచ్చు. 15,500గా చెప్పి ఆగిపోయి ఉన్నారు. ఇది చాలాసేపటి నుంచి ఉంది, అమ్ముడుపోలేదు. 15,000 మీద చెప్పున్నారండి. సో ఈ చిన్నపిల్లలు ఉన్నాయి, లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 11-12 కేజీలు దగ్గర ఉంటాయి. 11-12 మధ్యలోనే ఉంటాయి, 12 తాకవు. సో ఈ పిల్లలు కొని ఉన్నారు బ్రదర్, ఎంత కొన్నారో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం. లైవ్ వెయిట్ 11.5 కేజీస్ సోగా భయ్ వస్తే జాదా నయ్ అవుతాయి. ఇతనే మే ఖరీద్ కే క్యా పూసే కోషిష్ కర్తే. ఇంకొక బ్యాచ్ అక్కడ వెళ్ళిపోతా ఉంది, అది కూడా తెలుసుకుందాం. సో కొన్నారు బాబాయ్? మీరు కొన్నారా? ఇచ్చారన్నా? ఎంత పడిందన్నా జత? 11.5-12. సో 11,500, 12,000 పై పేరు బిచ్చుకాయ భయ్య, 11.5 కేజీస్ యావరేజ్ హోగా బచ్చా. కొన్ని వచ్చేసి 11,500, కొన్ని వచ్చేసి 12,000 మీద కొన్ని ఉన్నారండి. రెండు జతల మీద కొన్ని ఉన్నారు బ్రదర్ అన్నా. సో ఈ పిల్ల వచ్చేటప్పటికి టైం చూస్తే 8 అయింది నా టైము.
8:30 అండి టైం ఈ పిల్లలు 50 కట్టగా వచ్చాయి 50 కట్టలో నుంచి 13 పిల్లలు ఒకరు కొన్నారు 17500 కి 13 పిల్లలు కొన్నారు ఒక వ్యక్తి 50 పిల్లల్లో నుంచి ఇంకొక బ్యాచ్ లో వచ్చేటప్పటికి ఈ బ్యాచ్ ఏదైతే మీరు చూస్తున్నారు ఇది వచ్చేటప్పటికి 13200 నా 200 13200 ఇది 13200 అంట ఎనిమిది సో 50ల నుంచి 13 పోయినాయి ఇవి మిగిలినవి వచ్చేటప్పటికి 13800 మీద ఇవి కొన్నారు ఇంకొక బ్యాచ్ ఉండింది దీని మీద అవి కూడా సెలక్షన్ లో వెళ్ళాయి అవి 16:30కేమో వెళ్ళాయి సో మొత్తం కట్ట మీద 14:30 చెప్పాడు ఆయన ముందర ఒక 11 పిల్లలు సన్న పిల్లలు ఉన్నాయి అవి తీసేసి అడిగినప్పుడు వేరే రకంగా మారే పిల్లలు సో ఇది కూడా మనకు బెస్ట్ ప్రైస్ అనేసి చెప్పుకోవచ్చు ఈ రోజు సంత ప్రకారంగా చూసుకుంటే 13800 మీద 14 కేజీలు దగ్గర దగ్గర ఉన్నాయి పిల్లలు వచ్చేటప్పటికి ఈ పిల్లలకి ఆ ధర అంటే రీజన్ గానే పడింది అనేసి చెప్పుకోవచ్చు బెస్ట్ ప్రైస్ 14 కేజీస్ లైవ్ వెయిట్ 13,800 పేర్ ఈ బిక్చుకాయ ఇది కూడా బాగానే ఉంది పిల్లల ధర వచ్చేటప్పటికి సో ఇవి కొన్ని సన్న పిల్లలు అనేటి ఉన్నాయండి ఇవి లైవ్ వెయిట్ ఒకే ఏజ్లో ఒకే స్కేల్లో ఉంటాయి ఇవి ఇవి కొన్నారా ఇచ్చారు బాబా కొన్నారా మీరు అమ్మారా ఎంత పడింది బాబా చేత 11,600 సో ఇవి కూడా లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 11 కేజీలు బరువు ఉంటుందండి 11 కేజీస్ లైవ్ వెయిట్ 11,600 పేర్ జోడ ఆకే 11,600 పే బిచ్చుకా 11 కేజీల బరువుతో ఉంటుందండి 11,600 మీద అమ్మడం జరిగింది సో ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఇది కూడా అమ్ముడుపోయింది అనేసి అనుకుంటున్నాను ఇది విడివిడిగా అమ్ముడుపోతుంది అది వదిలేస్తాం సో అక్కడ ఉండే కట్ట ఏదో అమ్ముడుపోయినట్టుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం అది కూడా మార్కెట్లో ఆ బండి ఏదైతే కనిపిస్తుందో మీకు పైన ఆయన ట్రేడరా లేకుంటే ఫార్మరా అర్థం కావటం లేదు గత 4 వారాల నుంచి కంటిన్యూగా వస్తున్నారు కనిపించిన ఆయన పోయిన వారం చూస్తే మార్కెట్లో మిగిలిపోయిన పిల్లలు మొత్తం కొనేశారు ఆయన అంతకుముందు వారం కూడా అలాగే కొన్నారు ఈరోజు నాతో కలిపి పోటీ పడి నేను ఏ కట్టగాడికి అయితే వెళ్తానో దా ఆ కట్టగాడికి నాకంటే ముందు వచ్చేస్తున్నాడు లేదంటే నా తర్వాత వచ్చి అడుగుతున్నారు ఆ రకంగా ఆయన 2 బళ్ళు అనేది లోడ్ చేశారు ఈరోజు సో ఆయన కూడా ఒకసారి అడిగి మాట్లాడదాం ఏదో ఒకరోజు కలుద్దాం మళ్ళీ సో ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ వచ్చేటప్పటికి గత 5 సంవత్సరాల నుంచి నేను ఈ మార్కెట్ వీడియోస్ తీస్తున్నాను పోయిన వారం ఉన్నంత దారుణంగా మార్కెట్ ఏ రోజు లేదు లాస్ట్ వీక్ గురించి మాట్లాడుతున్నాను పిల్ల క్వాలిటీ అనేది 1000 జీవాలు వస్తే దాంట్లో ఒక 100 జీవాలు మాత్రమే బాగుండేవి వచ్చాయి మిగతాన్ని క్వాలిటీ రూపంలో నాకేం నచ్చలేదు ఈ వారం సంత గురించి మాట్లాడుకుంటే పిల్ల ధరలు మండిపోతున్నాయండి అట్టే సో ఈ వీడియోలో నేను పెద్ద ఫోటోలు కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ కనిపించే పిల్లకి వాళ్ళు చెప్పే ధరకి మనం కొన్నామంటే అసలు ఏ పని చేయలేము ట్రాన్స్పోర్ట్ వర్కౌట్ కాదు ఆ పిల్ల ధర వర్కౌట్ కావటం లేదు ఆ రేట్ వింటా ఉంటేనే అసలు గుబులు పుట్టేస్తుంది చాలామంది ఈరోజు రోజు నాతో కలిసి మాట్లాడేవాళ్ళు కలిసేవాళ్ళు వాళ్ళే నాకు అయితే ఈరోజు గొడవకు వచ్చేసారు అలిగిపోయారు డబ్బులు విసిరేశారు చాలా రకాలుగా జరిగింది ఈరోజు సంతలో వాళ్ళు చెప్పిన బేరాన్ని నేను చెప్పిన బేరానికి 3,500 నుంచి 4,000 దాకా డిఫరెంట్ ఉంది వాళ్ళు 17,000 అంటే నేను 13,000 అంటున్నా వాళ్ళు 15,000 అంటే నేను 11,000 అంటున్నా సో అక్కడ చాలా గొడవలుగా అయిపోయినాయి అంటే మార్కెట్లో పిల్ల లేదు ఈ పిల్లకి ఎవరు ఇస్తారు అనేది వాళ్ళ వర్షన్ నా వర్షన్ వచ్చేటప్పటికి 12,000 పెట్టి ఈ పిల్లను కొంటే నేనేం అవ్వాలా అనేది నా వర్షన్ అంటే రైతు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ పిల్ల లేదు కదా ఉంటే నువ్వు కొన్ని నాకు తీసుకుంటాను అనేసి వాళ్ళు రివర్స్లో నన్ను కౌంటర్ వేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ 2023 సంవత్సరం మొత్తం అంటే 2022 డిసెంబర్ నవంబర్ కానించి ఈ రోజు దాకా మార్కెట్లో రావాల్సినంత పిల్ల అయితే రావటం లేదండి అంతకుముందు 1000 పిల్లలు వస్తూ ఉంటాయి ఇప్పుడు 500, 600, 700 పిల్లలు వస్తున్నాయి అదే మెయిన్ రీజన్ పిల్ల మార్కెట్లో రేట్ పెరగడానికి పిల్ల బాగుంది ఎదుగుతుంది బొంగు భోజనం ఏం కాదు మార్కెట్లో పిల్ల అయితే రావడం లేదు ఆ ఒక్క రీజన్తోనే 10,000 ఉండాల్సిన పిల్ల 11,000 కంబడిపోతుంది 11,000 ఉండాల్సింది 13,000 కంబడిపోతుంది మెయిన్ రీజన్ అదేనండి సో ఎప్పటికీ ఫుల్గా మార్కెట్లో పిల్లలు వస్తాయనేది తెలియదు దీన్ని సాకుగా చూపించుకునేసి రేట్ అనేది చాలా హెవీగా పెంచేస్తున్నారు మార్కెట్ లోపల కానీ బయట కానీ ఎక్కడైనా రేట్లు పెరిగిపోతున్నాయి ఈ వీడియోలో మీకు మాంసం కోసంగా పొట్టేళ్ళు ఉంటాయి పెద్ద పొట్టేళ్ళు అవి ఎంత కమ్ముడిపోతున్నాయో ఇప్పుడు అవి కూడా కొద్దిగా యాడ్ చేయడానికి చూపిస్తాను సో మాక్సిమం ట్రై చేస్తున్నాను మార్కెట్ పూర్తి వీడియోలు తీయడానికి అవ్వటం లేదు అయినా కానీ సో ఈరోజు కూడా 2 వీడియోలు మిస్ అయిపోయినాయండి సో నెక్స్ట్ వీక్ మళ్ళీ బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనేది ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి